ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నోడికి దోచుకున్నంత. ఇందులో కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతో కొందరు, కార్పొరేట్ వైద్య సంస్థల పేరుతో, అట్లాగే వివిధ వ్యాపారాల పేరుతో, వివిధ పరిశ్రమల పేరుతో, సెజ్జుల పేరుతో ఎవడికి దోచినంత అది దోచుకున్నాడు. ఆ దోచుకున్న దాన్ని దాచుకుంటుంటే అది కాస్త ఎవరైనా నిలదీస్తే వాళ్ళు రాష్ట్రద్రోహులుగా చలామణి అయినటువంటి వైనం. విద్య సర్వనాశనమైంది, వైద్యం అందుబాటులో లేకుండా పోయింది. గత 3 దశాబ్దాలుగా జరిగినటువంటి ప్రారంభం, రాష్ట్రం అద్భుత పురోగభివృద్ధి సాధిస్తోందంటూ మనకి కథలు చెబుతూ ఆ మధ్యన సాగిపోయినటువంటిది అంతా ప్రైవేటు పరం చేసి డైరీలలో పాలు దిక్కులేదు, అదే సందర్భంలో విద్యా దిక్కులేదు. ప్రభుత్వ పాఠశాలలు కాస్త తిరోగమనం బాట పట్టినాయి, టీచర్లు లేకుండా చేశారు. ప్రభుత్వ ఏది కళాశాలల్ని సర్వనాశనం చేసి పెట్టారు, యూనివర్సిటీలు సర్వనాశనం చేసి పెట్టారు. నామకే వస్తే అవన్నీ పేరుకుంటాయి. చివరికి డబ్బున్నోడు మాత్రమే చదువుకోవాలి, డబ్బున్నోడికి మాత్రమే వైద్యం అందాలి. డబ్బు లేకపోతే ప్రభుత్వాల మీద ఆధారపడి ఒక ఆరోగ్యశ్రీల మీదనో ఫీజు రియంబర్స్మెంట్ల మీదనో బతకాలి. దోచుకుని దాచుకున్నటువంటి వాళ్ళు మాత్రం సంస్థల యజమానులు అయ్యారు. వాళ్ళు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలనే శాసించేటువంటి నేతలు అయ్యారు. ఫీజులు అందుబాటులో లేకుండా పోయినాయి, అసలు ఆ ఫీజులు నియంత్రించేవాడే లేడు. ప్రస్తుతానికి దానికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నంలో ప్రారంభ అడుగులు పడుతున్నాయి. మొన్న 25 కళాశాలలకు సంబంధించినటువంటి అనుమతులు రద్దు చేస్తే తాజాగా మరొక 45 దాకా ఇష్యూ వచ్చింది. ఈ దఫా యూనివర్సిటీలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అనుమతులు రద్దు చేస్తూ విద్యామండలి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ ఈ మేరకు ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఓవరాల్గా నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో షోకాజ్ నోటీసులు 50 సంస్థలకు ఇచ్చి 7 సంస్థలు అనుమతులు రద్దు చేశారు. అక్కడ కోర్సులు 17 యూనివర్సిటీలు విత్డ్రా చేశారు. నాగార్జున యూనివర్సిటీ పరిధిలో 23 షోకాజ్ నోటీసులు ఇచ్చి 7 అనుమతులు రద్దు చేశారు, 9 కోర్సులు రద్దు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 42 షోకాజ్ నోటీసులు ఇచ్చి 12 మందికి అనుమతులు రద్దు చేసి 3 కోర్సులు రద్దు చేశారు. కృష్ణా యూనివర్సిటీ పరిధిలో 22 షోకాజులు, 4 అనుమతులు రద్దయినాయి. అలాగే రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 17 షోకాజ్ నోటీసులు, 1 అనుమతి రద్దయింది. ఎస్వియు పరిధిలో 39 షోకాజ్ నోటీసులు, 11 అనుమతులు రద్దయినాయి. యోగి వేమన యూనివర్సిటీలో 18 షోకాజ్ నోటీసులు, 6 యూనివర్సిటీల అనుమతి రద్దయింది. విక్రమసింహపురి, బీఆర్ అంబేద్కర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీల పరిధిలో 7, 15, 13 షోకాజ్ నోటీసులు వచ్చినాయి. వీటన్నిటిలో దాదాపుగా ఒక 25-30 కోర్సులు రద్దయినాయి. అయితే ఇక్కడ మళ్ళీ వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. మరేం జరుగుతుందన్న చూద్దాం. గతంలో కేసీఆర్ గత ట్రిప్ ఎన్నికైనటువంటి సందర్భంలో ఈ స్థాయిలో ఎఫర్ట్ పెట్టుకొచ్చారు నాసిరకపు విద్యను బోధించేటువంటి వాటిని నియంత్రించడానికి. అయితే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి కొంతమంది లబ్ధి పొందారు, మళ్ళీ కొంతమంది మాత్రం ఇబ్బంది పడతా వచ్చారు. టోటల్గా అయితే వ్యవహారం ఇప్పటికీ అది క్రైసిస్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో ప్రారంభమైంది, ఏం జరుగుతుందో చూడాలి.